తనని అరెస్ట్ చేశారని భయంతో ఇప్పటికే కోర్టులో పిటిషన్, ముందు సుప్రీం కోసం పిటిషన్ వేసిన క్రిష్ ఆ తర్వాత అర్ధరాత్రి పూట పోలీసులు ఎదుట విచారణ హాజరైనాడు. విచారణలో పోలీసులు అతని బ్లడ్ తో పాటు యూరిన్ శాంపిల్స్ కూడా సేకరించి వాటిని ల్యాబ్ పంపడం జరిగింది. అయితే ఈ రోజు యూరిన్ వ్యవహారానికి సంబంధించి దాంట్లో నెగటివ్ రావడంతో క్రిష్ కొంత ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. మరో రెండు రోజుల్లో బ్లడ్ కు సంబంధించిన శాంపిల్స్ ఏవైతే తీసుకొచ్చారో దానికి సంబంధించిన నివేదిక అందాల్సిన అవసరం ఉంది. ఆ నివేదికలు కూడా ఒకవేళ కనుక బ్లడ్ కనుక నివేదిక కనుక అందితే అది కూడా నెగటివ్ కనుక వస్తే క్రిష్ అతను డ్రగ్స్ తీసుకున్నట్లుగా అందులోంచి ఆ కేసు నుంచి బయటపడ్డట్టే. కానీ 24వ తేదీన ఏదైతే రాడిసన్ హోటల్లో పార్టీ జరిగిందో ఆ పార్టీలో క్రిష్ ఉన్నాడు కాబట్టి అతన్ని అప్రూవర్ అంటే సాక్షిగా అతన్ని చేర్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తాను తప్పించుకున్నానని అనుకున్నప్పటికీ కూడా ఒకవేళ నెగటివ్ వచ్చినా ఖచ్చితంగా ఈ కేసులో సాక్షిగా అతను కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి డ్రగ్స్ వ్యవహారం అనేది పోలీసులు ఇది గోవా నుంచి సప్లై అయినట్లుగా కూడా తెలుస్తోంది. గోవాలో ఉన్న అబ్దుల్ అనే వ్యక్తి ఈ మొత్తం ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి వివేకానంద డ్రగ్స్ సరఫరా చేసినట్టు తెలుసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ అబ్దుల్ అనే వ్యక్తి గోవాలోనే జైల్లో ఉన్నప్పటికీ కూడా జైలు నుంచి డ్రగ్స్ దందా అనేది చేశాడు. అబ్దుల్ నుంచి మిర్జాకు, మిర్జా నుంచి అబ్బాస్ అలీకి, అబ్బాస్ అలీ నుంచి వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ కి, అక్కడ నుంచి నేరుగా వివేకానందకి ఈ డ్రగ్స్ అందినట్లుగా కూడా తెలుస్తుంది. జైల్లో ఉన్న వ్యక్తి డ్రగ్స్ ఎలా సరఫరా చేశాడు ఏంటి అనే కోణంలో అతను గ్యాంగ్ ఎవరు అనే విషయం పైన పోలీసులు ఆరా తీయడం జరుగుతుంది. కరెక్ట్, థ్యాంక్ యూ కృష్ణ.